నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. జడ్పీలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో హాజరైన బాధితులు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమం. స్థానిక పరీక్షా భవన్లో ఘనంగా నిర్వహించిన జాతీయ గణిత శాస్త్ర ఉత్సవ ముగింపు కార్యక్రమం. నేడు స్థానిక జిల్లా పరిషత్తులో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో బాధితులు చేరుకుని తమ ఫిర్యాదులు అందజేశారు. బాధితుల వద్ద నుండి డిఆర్ఓ నాగబాబు, జడ్పీ సిఇఓ సుబ్బారావులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యల గురించి ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని, కలెక్టర్ కలగజేసుకుని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. స్థానిక వెంకటరమణ కాలనీ వాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా మైక్రోవేవ్ టవర్ నిర్మాణం చేస్తున్నారని, అక్కడ ఉన్న పాఠశాల గుడికి కేవలం 100 మీటర్ల లోపులోనే ఈ నిర్మాణం చేపట్టారన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని వారు కోరారు. గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి జియో ఎంఎస్ నంబర్ 380 ఎంఏ కి వ్యతిరేకంగా అక్కడ ఒక మైక్రోవేవ్ టవర్ ని వాళ్ళు పెట్టబోతున్నారు. ఒక గుడికి అలాగే స్కూల్కి 100 మీటర్ల లోపల వాళ్ళు ఈ మైక్రో టవర్ పెడతామన్నారు. అది జియోకి కూడా విరుద్ధంగా ఉంది కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గృహస్థులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికోసం మేము కలెక్టర్ గారికి ఈ జియోకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము వినతిపత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం. వట్టిచెరుకూరు మండలానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ అకారణంగా తమకు పింఛన్ తొలగించాలని, ఏ ఆసరా లేని నిరుపేదలైన తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. గతంలో పింఛన్ పొందిన చాలా మంది పేర్లను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని వారు ఆరోపించారు. అధికారులు తమకు పింఛన్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. 8 సంవత్సరాలు నుంచి చిన్న పిల్లలు అప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి 200 కార్డు నుంచి వస్తుంది. 1000 రూపాయల కార్డు కూడా 2 నెలలు ఇచ్చారు. ఈ నెలే రాకుండా చేశారు. ఏందంటే మీకు ఏ కారణం వల్ల తీసేశారో తెలియదు. మేము మొన్న ఒకసారి వచ్చే న్యాయం చేస్తాడని కలెక్టర్ గారి కాడికి, అమ్మా మీకు కాచుకం వచ్చింది 15 రోజులకు అన్నారు, ఏమీ చెప్పలేదు. మళ్ళీ ఏ జవాబు రాలేదని న్యాయం చేస్తాడని ఇక్కడికి వచ్చాము. ఇదండి మా బాధ. జిల్లా పరిషత్తు మరియు ఉప్పుటూరి చిన్నరాములు ట్రస్ట్ సంయుక్త సౌజన్యంతో మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని నేడు దుర్గాబాయి శిశు వికాస కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ జరీమోన్, వట్టిచెరుకూరు జడ్పీటీసీ మెంబర్ సీతా మహాలక్ష్మి, జడ్పీ సిఇఓ సుబ్బారావు, మహిళా శిశు వికాస కేంద్రం అధికారులు తదితరులు హాజరయ్యారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ జానిమున్ మాట్లాడుతూ, మహిళల స్వయం స్వావలంబన కొరకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ తమదైన ప్రత్యేకత చాటుకున్నారన్నారు. ఈ మహిళా కేంద్రంలో వివిధ రకాల శిక్షణలు అందజేస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాలలోనూ మండల స్థాయిలలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించింది. నేడు చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు స్థానిక పాఠబస్టాండ్ సెంటర్ లోని పరీక్ష భవన్ లో తాము నిర్వహించిన పోటీల తాలూకు వివరాలను ప్రదర్శించారు.
జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం చివరి రోజైన నేడు 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు స్థానిక పరీక్షా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా అన్ని పాఠశాలల్లో మండల స్థాయిలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఈ సందర్భంగా పరీక్షా భవనంలో విద్యార్థులచే రూపొందించబడిన పలు నమూనాలను నేడు ప్రదర్శించారు. मन आंध्र राष्ट्र में 13 जिले टीचर ट्रैनीस अदे विधा इन सर्वीस टीचर्स वार वार एग्जिबिट्स तो पाटूज राव जी वारोत्सव अन्नी जिलू राष्ट्र व्याप्त पाठशाला स्थाई मंडल स्थाई डिविजन स्थाई जिला स्थाई अनेक कांपटीशन जरगाई ఈ కాంపిటీషన్స్ లో ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ని రాష్ట్ర స్థాయికి ఈ రోజు తీసుకురావడం జరిగింది. ఇది విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఐటమ్ ఇది. ఎలా ఈజీగా చెప్పొచ్చు మంచి ఐటమ్స్ ని పెట్టడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు మంచి ప్రతిభను చూపిస్తున్నారు. ఆ ప్రతిభా పాఠశాలలో ఇంకా రెట్టింపు కావడానికి ఏఐటీస్ లో జిఐటీస్ లో ఎన్ఐటీస్ లో అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీఓ నాగబాబు అధికారులను ఆదేశించారు. నేడు జడ్పీలో జరిగిన సెట్ కాన్ఫరెన్స్ లో ఆయన అన్ని మండలాల ఆర్డీఓలతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు అనుసంధాన ప్రక్రియ కొంతమేరకే జరిగిందని పూర్తి స్థాయిలో సాధ్యమైనంత వేగంగా ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని ఆయన కోరారు. తహసీల్దార్స్ విత్ రిగార్డ్ టు ద ఆధార్ సీడింగ్ సంబంధించి మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆధార్ సీడింగ్ అనేది 100% అన్ని ఇష్యూస్ లో కూడా ఆధార్ సీడింగ్ 100% అచీవ్ అవ్వాలన్నారు. విత్ రిగార్డ్ టు ద వెబ్ ల్యాండ్ ఆధార్ సీడింగ్ ఆఫ్ ద పట్టదార్స్ కి సంబంధించి మనం ఈ 74.66% ఉంది. ఇంకా మీరు చాలా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. మీ డివిజన్ ఓన్లీ 74 అండ్ వీఆర్ షార్ట్ ఫాల్ ఆఫ్ మన స్టేట్ యావరేజ్ కంటే స్టేట్లో మనం వీ స్టూడ్ ఇన్ ద 9th పొజిషన్లో ఉన్నాము. కాబట్టి మీరు ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. మీ డివిజన్లో మండలాలు తీసుకున్నట్లయితే గుంటూరు మండలం 59%, సత్తెనపల్లి 61, అచ్చంపేట, తాడికొండ, తాడేపల్లి, క్రోసూరు, తుళ్ళూరు, మేడికుండూరు, బెల్లంకొండ, వట్టిచెరుకూరు, మంగళగిరి. వేతన పెంపు, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ రంగ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న దీక్షలు నేడు 7వ రోజుకు చేరుకున్నాయి. సంవత్సరాల తరబడి నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న తాము న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ముందుంచామని, ప్రభుత్వం తమను రేపు చర్చలకు ఆహ్వానించిందని, చర్చలలో సమస్యలు పరిష్కారం అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించి అర్హులైన కార్మికులను క్రమబద్ధీకరించాలని, వేతనాలు నేరుగా సంస్థ నుండే అందజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన చర్చలు జరపడానికి ప్రభుత్వం ఆహ్వానించింది. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం అంగీకరిస్తుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. 15వ తారీఖు అర్ధరాత్రి నుండి ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ స్ట్రైక్ల విషయం అందరికీ తెలిసిందేనండి. ఏపీలో ఉన్నటువంటి ట్రాన్స్కోడ్ డిస్కమ్ జన్కో ఉన్న మూడు శాఖల్లో ఉన్న అందరు కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 16,000 మంది, 13 జిల్లాలో ఉన్న కార్మికులందరూ వారం నుంచి ఆల్రెడీ స్ట్రైక్లో ఉన్నారండి. 18 ఏళ్ళుగా మేము ఇదే డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ లేబర్ గానే పనిచేస్తూనే ఉన్నామండి. బట్ ఈ రోజు కూడా మాకు సమాన పనికి సమాన వేతనం కూడా లేదండి. కనీసం ఒక దినసరి కూలీకి ఉండే వేతనం కూడా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు లేదండి. విద్యుత్ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి సో దానికోసం మేము ఈ పోరాటం చేస్తున్నామండి. ఈ 18 ఏళ్ళ నుంచి ఒక కాంట్రాక్ట్ కార్మికులుగా చేస్తున్నాము. బట్ ఈరోజు గ్లోబల్ టెండర్ల విధానం అని చెప్పి ఏదైనా కానీ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి అని చెప్పి అంటున్నారు. బట్ 18 ఏళ్ల క్రితం ఉన్న ఒక వ్యక్తికి, అప్పుడున్న వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి కంపారిజన్ చేస్తూ అర్హత కావాలి, చదువు కావాలి అన్న ఎంతవరకు సమంజసం అన్నది గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఆలోచించాలండి. దాని గురించి మేము మా మెయిన్ ఎజెండాగా మూడు పాయింట్లు పట్టడం జరిగింది. మా మెయిన్ డిమాండ్ వచ్చేసి ముందు ఉన్న వాళ్ళందరినీ రిగ్రెస్ చేయమని కోరుతున్నామండి. సెకండ్ పాయింట్ వచ్చేసి తాడిపట్టు
విధానం ఎవరైతే కాంట్రాక్ట్ ద్వారా శాలరీ ఇస్తారో ఆ పద్ధతిని రద్దు చేయమని అడుగుతున్నాము. మూడు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి అడిగామండి. దాని గురించి 15వ తారీఖు అంటే 16వ తారీఖు నుండి ఈ రోజు దాకా 7 రోజుల నుంచి ఇదే దీక్ష కొనసాగిస్తూనే ఉన్నామండి. రేపు 23వ తారీఖు డిపార్ట్మెంట్ మనం చర్చలకు రమ్మని పిలిచింది. ఒకటండి, మేము డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మేము వ్యతిరేకం కాదండి. బట్ మేము చేస్తున్న యాక్షన్స్ ఒక న్యాయపరమైన అంశాలను మేము అడుగుతున్నామండి. దాని పరంగా గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాము. రేపు ఒక డెలిగేషన్ మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాము. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలోనే వర్గీకరణ బిల్లును ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గతంలో వర్గీకరణపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. వర్గీకరణ బిల్లును ఆమోదించకపోతే జిల్లాలో జరుగుతున్న ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం ఆమోదింప చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం పరిపాలనలోకి వస్తే వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలుపుతామన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మౌనంగా ఉండటంలో అర్థమేమిటని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంచే పార్లమెంటులో బిల్లు ఆమోదం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుదేనని వారు అన్నారు. బిల్లుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు వెనకాడమని వారు హెచ్చరించారు. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపి వెంటనే కేంద్రానికి పంపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాము. నేను ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రం మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మా దగ్గరకు న్యాయం చేస్తాను, మా దగ్గరకు కావాల్సిన వర్గీకరణ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మా దగ్గర రుణం తెచ్చుకుంటాను చంద్రబాబు నాయుడు ఈరోజు మా దగ్గర న్యాయం చేస్తా ఉన్నాడు. మా దగ్గర జాతిని తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ తన పాదయాత్ర ద్వారా మాదిగ జాతి ఓట్ల ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ విషయం మీద జాపి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 23 తేదీలోపు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు విషయం మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపించకపోతే 23 తర్వాత 24న చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా వస్తున్నాడు. గుంటూరు జిల్లాకు వచ్చే చంద్రబాబు నాయుడు ఏ విధంగా జిల్లాలో పర్యటన చేస్తారని మేము తెలుసుకోబోతున్నాం. మాది జాతి యావత్తు కూడా ఈరోజు సిద్ధపడతా ఉంది త్యాగాలకి. ఈ త్యాగాలు చే మాది జాతి ఆవేశానికి లోను కాకముందే, మాది జాతి ఆకర్షణకు లోను కాకముందే వర్గీకరణ విషయం మీద చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేయకపోతే మాత్రం దాని తగ్గ పర్యవసానాలు ఎదుర్కొంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. క్యూటీవీ న్యూస్ లో ఇప్పుడు చిన్న విరామం.